ఇప్పిస్తా అని చెప్పిండు. రాజ్యసభ ఇప్పిస్తే తెల్లారి తొక్కల ఫ్లైట్ ఎక్కాలని చెప్పేసి నన్ను 15 రోజుల నుంచి టార్చర్ పెడితే రాజ్యసభ ఎవరిస్తారో మా దాంట్లో ఒక అతను పంపిస్తాను అడ్వకేట్ నరసింహారావు ఉంటే సార్ ఊక రాజ్యసభ ఇస్తాదంటున్నారు. వీళ్ళు నైట్ 1 గంటకు వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నారు సార్ అంటే రాజ్యసభ ఇస్తాంటే నేను కలిసి వస్తాము అని పోయిండు సార్. పోయిన తర్వాత 3 గంటలకి రాజ్యసభ ఇప్పిస్తా సార్. అవును ఎండ పెడతారంటే నువ్వు 3 గంటలకు రాజ్యసభ ఎవరితో ఇప్పిస్తావు, నీది అధికార పార్టీ లేదు కదా, నీ దాంట్లో సీట్లు లేవు కదా అని ఆ నరసింహారావు ఏమన్నాడు, మరి ఆ రాజ్యసభ ఇయ్యరు కదా, ఇవ్వకుండా ఒక 40-50 కోట్లు ఇంట్లో కూర్చొని తింటే నీ పార్టీకి పనిచేస్తుంది, ఆమె జీవితంలో మండిపోస్తావా అని చెప్పేసి అడ్వకేట్ నరసింహారావు అన్నాడు. నేను 40 నిమిషాలు మాట్లాడినా ఎవరితోటి కేఎఫ్ఎల్గా అందులో నాకు అమౌంట్ విషయమే రాలే. వాడు ఏం చెప్తుండు, శంకరమ్మ గారు 40 కోట్లు అడిగింది, వెంకటాచార్య గారు 40 రూపాయలతో వచ్చింది, అరే మా ఫ్యామిలీ బాటరు 40 రూపాయలు 2 కోట్లు 40 రూపాయలు ఇది మాము ఇజ్జత్ తీయడానికి మా పరువు ఎక్క నీ మీద పరువు నష్టం కంపల్సరీ వేస్తా, నువ్వు ఎక్కడ బాధ వేస్తావు నా కొరకు నీ ఖాళీ లేకుండా నీ శంకరమ్మని కాదు నా మీద లేనిపోని గుర్తించి నా భర్తను నీ స్వార్థం కోసం కేసీఆర్ తిట్టడానికి తీసుకొస్తున్నా కానీ కేసీఆర్ అరికాలు గోటికి సరిపోవు నువ్వు, కేసీఆర్ కాలు గోటికి సరిపోవు నువ్వు, ఆయన తిట్టే స్థాయి కూడా కాదు. ఉంచుకోరు ఫోన్లు గుంజుకోరు, వాడి వయసు రికార్డు చూడండి ఒకసారి, వాడి వయసు రికార్డు చూడండి ఎంత కలిసి వెంకటాచార్య మధ్య మాట్లాడు ఎవడు భద్రా అనే వ్యక్తి వచ్చిండు, ఈయన ఫోన్లు చేస్తుంది హైదరాబాద్కు రా హైదరాబాద్కు రా నేను రమ్మన్నారు కలవమన్నారు అని వాడు ప్యాకేజ్ మాట్లాడుకొని ఏడిపోతున్నా ఇస్తాం రేపు ఇవాళ లేరు వాళ్ళు పోయినాం రేపు ఇస్తాం. ఏమంటున్నా కేఎఫ్ఆర్ నాకు భద్ర తీసుకొచ్చి నాకు ఒప్ప చెప్పండి, ఈ మనిషిని నేను పంపాను, నీకు భార్య భర్త సంబంధం కూడా ఉండొద్దు, మీ ఫ్యామిలీతో సంబంధం ఉండొద్దు, లెటర్ రాయి వెంకటాచారాన్ని నా లెటర్ రాసి గోడ మీకు కలిస్తుండు, వాడు భార్య పిల్లలు ఉండరు, వాడు భార్య తీసుకెట్టి వచ్చి తిరుగుతుందా, లంగా లంగా వేషాలు వేస్తావారా, నా నోటుకొచ్చారు తన కడుపు కాలిందిరా, నా కడుపు కాలు నేనున్నా బలిసి నువ్వు ఉన్నావు, నీకు ఇన్ని కోట్లు నీకు ఏదో పిచ్చి ఉండవు ఒక కోట్లు 100 కోట్లు 200 కోట్లు నీ ఎంబడే తింటా రేపటి నుంచి ఒక్క అమరవీరుని కోట్లు ఇంటికి 10 లక్షలు ఒక ఇల్లు కట్టి 1000 మంది అమరవీరుల రేపు నీ పాటలు జాయిన్ చేయకుంటే ఎల్బినగర్ల శ్రీకాంతాచార్య సాక్షి చెప్తున్నా 1000 మంది అమరవీరులు నీతో తిరుగుతారు, ఒక్క అమర ఇంటికి 10 లక్షలు ఇయ్యి ఒక ఇల్లు కట్టి కేసీఆర్ 500 మందికి ఇచ్చిండు, నువ్వు 500 మందికి నీకు దమ్ముంటే బ్రోకర్ కూతలు పోయడానికి బ్రోకర్ కూడా ఒక ఇంటి పాటని పెట్టుకొని నువ్వు ఇక బ్రోకర్ వేసేస్తావురా, నా భర్త నీ ఇంట్లోకి వెళ్ళి తీయకుంటే రేపు పొద్దునే దిష్టి బొమ్మ దగ్గర పెట్టి చెప్పుతాడు కొత్త నిన్ను అని పక్కన చెప్పలేదమ్మా సార్ కూడా సన్మానం చేస్తాను.